హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో ఏంటంటే, ప్రెగ్నెన్సీలో చాలామందికి డౌట్స్ అనేది వస్తుంది. వీక్స్ అంటారు, నెలలు అంటారు, ఏంటి కన్ఫ్యూజన్ అని కొంతమంది అయితే కామెంట్స్ అయితే అడిగారు. గర్భధారణ సమయంలో ఎక్కువగా నెలల కంటే వీక్స్నే ఎక్కువగా చూస్తారు డాక్టర్స్. ఎందుకంటే వారాలు బట్టి చూడడానికి గల కారణం ఏంటంటే, బేబీ యొక్క గ్రోత్ డెవలప్మెంట్ అనేది వారాలు బట్టే లెక్కిస్తారు. మీ ప్రసవ సమయం కూడా వారాలు బట్టే లెక్కిస్తారు. అంటే మీకు డెలివరీ ఎప్పుడు అవుతుంది అనేది కూడా. కాబట్టి మీరు కరెక్ట్గా మీరు ఎన్నో వారంలో ఉన్నారు, ఎన్నో నెలలు ఉన్నారో తెలుసుకోవాలంటే ఈ వీడియో అయితే చివరి వరకు అయితే చూడండి. నెలలు అయితే అందరికీ తెలిసిపోద్ది, నాకు ఇన్న 9వ నెల 8వ నెల అని చెప్పేస్తారు. బట్ నాకు ఇప్పుడు ఇప్పుడు 20 వీక్స్ 30 వీక్స్, నాకు 22 వీక్స్ అని ఖచ్చితంగా చెప్పలేరు కదా. సో ఈ వీడియో ద్వారా అయితే తెలుసుకుందాము. ఇప్పుడు మొదటిగా చూసుకుంటే 1 నుంచి 13 వారాలని, అంటే 1, 2, 3 అలా 1 నుంచి 13 వారాలని ఏంటంటే 3 నెలలు అంటారు. ఫస్ట్ ట్రైమిస్టర్ 1, 2, 3 నెలలు అంటారు. అది మీరు గనక 1 నుంచి 13వ వారంలో ఈ మధ్యలో ఉంటే మీకు మొదట 3 నెలలని అర్థం. అలాగే 4, 5, 6 నెలల్ని 14వ వారం నుంచి 26 వారాల వరకు లెక్కిస్తారు. అది మీరు ఎప్పుడైనా మీ స్కానింగ్ రిపోర్ట్లో కూడా చూసుకోవచ్చు. 14వ వారం నుంచి మీరు 26 వారాల మధ్యలో ఉంటే మీరు 4 నెలల నుంచి 6 నెలల వరకు ఉన్నట్టు మీరు ఇప్పుడు ప్రస్తుతం. అలాగే 27వ వారం నుంచి 40వ వారం వరకు ఉంటే మీరు 7 నుంచి 9 నెలల మధ్య ఉన్నట్టు అర్థం. బాగా గుర్తుపెట్టుకోండి, 27 వారాల నుంచి 40వ వారం వరకు ఉంటే మీరు 7, 8, 9 నెలల్లో ఉన్నారని అర్థం. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ అయితే చేయండి. అండ్ వీడియో నచ్చితే తప్పకుండా అయితే లైక్ అయితే చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి.